రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు ఈ బ్లాస్ట్ అనేది ఎలా జరిగింది, బ్లాస్ట్కి జరిగిన కారణాలు ఏంటి, ఫస్ట్ సిలిండర్ అన్నారు ఆ తర్వాత సిలిండర్ కాదంటున్నారు, ఆ సమయంలో మొత్తం ఎంతమంది కేఫ్లో ఉన్నారు, ఎంతమంది గాయాలయ్యో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాం అంటున్నారు కదా, అసలు బ్లాస్ట్ జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు, ఇక్కడ బ్లాస్ట్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? స్టార్టింగ్ ఒకసారి చాలా ఎక్స్ప్లోజన్ సౌండ్ వచ్చింది, వచ్చిందా మేము ఏమి యూజువల్లీ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చునో అనుకున్నాము. తర్వాత ఆమెకి వచ్చి ఇక్కడ చూస్తే సిలిండర్ బ్లాస్ట్ అని తెలిసింది. సిలిండర్ బ్లాస్ట్ అన్నాక ఇక్కడ వచ్చి చూసాక ఆమెకి ఇక్కడ సిలిండర్ బ్లాస్ట్ కాదు, వేరే ఎక్స్ప్లోజన్ అయ్యిండేది అని. ఆమెకి ఇమీడియట్గా వచ్చి చూసాక ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 to 5 పీపుల్ ఇంజూర్డ్ అయ్యిండరు, దాంట్లో ఒక లేడీస్ మాత్రమే చాలా గాయాలయ్యిండవి. ఆమెకి ఆ లేడీస్ని ఎత్తుకొని హాస్పిటల్కి అంతా చేరించి ఆ ఇంజురీస్ పీపుల్ని అంతా ఆమెకి తర్వాత ఈ పోలీస్ వాళ్ళు ఫైర్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చినా కామెంట్కి వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. లాస్ట్ జరిగిన సమయంలో, పేలుడు జరిగిన సమయంలో ఇక్కడంతా హోటల్ అంతా దగ్గర అంతా కూడా ఎంతమంది ఉండే అవకాశం? 300 to 400 పీపుల్స్ ఉన్నారు ఈ సరౌండింగ్లో, హోటల్లో ఆమెకి నియర్ బై ఆడ ఇడ ఉండే వాళ్ళందరూ. మీరు కూడా ఉన్నారా ఇక్కడ జరిగినప్పుడు? ఆ జరిగిన సమయంలో మంటలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే పొగ ఏమన్నా? పొగ ఫుల్ పొగ వచ్చింది, మంటలు ఏమీ రాలేదు. సిలిండర్ అయితే మంట వచ్చిండేది, అయితే అది ఫుల్ పొగ వచ్చింది. జరిగిన సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, మీరే ప్రత్యక్షంగా గాయపడిన వాళ్ళని ఇంజూర్ అయిన వాళ్ళని అంతా తీసుకెళ్ళి కూడా హాస్పిటల్కి పంపించామని చెప్తున్నారు కదా, ఎంతమందికి గాయమయ్యాయి, గాయం పడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అది ఇప్పుడు ఇంకా హాస్పిటల్ ఇంకా రిపోర్ట్ రాలేదు, అయితే లేడీకంతా చాలా ఇంజురీ అయ్యిండారు. చూసిన సమయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు ఫుల్ బ్లాంక్ అక్కుకొని చాలా బ్లీడింగ్ అయితే ఉండే, వాళ్ళు బ్లాంక్ అక్కుకొని ఉండరు, ఆడే బ్లడ్ స్టెయిన్స్ అంతా ఉంది ఆ కర్చీఫ్లో, మీకు తెలుస్తుంది చూడండి, ఫుల్గా బ్లడ్ అయ్యింది. వాళ్ళు అన్కాన్షియస్ అయ్యిండే, వాళ్ళని మేమే ప్రైవేట్ వెహికల్లో హాస్పిటల్కి పంపించున్నాము. 5 మందికి పెద్ద బాగా ఎక్కువ గాయాలు అయ్యాయి అంటున్నారు, కొంతమందికి చిన్న గాయాలు కూడా అంటున్నారు కదా, మీ చిన్నపాటి గాయాలు ఎంతమంది అయ్యావు? చిన్న గాయాలు అంటే 3 స్టాఫ్స్కి అయ్యింది అని చెప్తా ఉండరు, అలా అంటే వాళ్ళు సౌండ్ ఎక్కువగా ఉండే వల్ల సౌండ్ చాలా వచ్చింది. విని మీరు చెప్పండి, మీరు బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు? జరిగిన నేను బ్లాస్ట్ జరిగినప్పుడు ఇక్కడే ఉన్నానండి. అయితే ఏం జరిగిందంటే అట్ 1 o'clock అరౌండ్ మాకు అక్కడ సౌండ్ పెద్దగా వినిపించింది, సో వెంటనే మేము పరిగెట్టుకుంటూ వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక్కడ చాలా మంది జనాలకి చాలా మంది ఇక్కడ అప్పటికే రష్ అయిపోయారు అన్నమాట. అక్కడికి చూస్తే అప్పటికే ఒక 4 లేడీస్కి ఆల్రెడీ చాలా సివియర్గా ఇంజురీస్ అయ్యాయండి. అండ్ ఒక అంటే ఒక లేడీకి అయితే కంప్లీట్గా ఆవిడ డ్రెస్ అంతా మొత్తం రెడ్ బ్లడ్ కలర్ అయిపోయింది, ఇంకొక లేడీకి అయితే మొత్తం హ్యాండ్ అంతా మొత్తం బాగా ఇంజురీ అయిపోయి బ్లడ్ అంతా వస్తుంది. ఇంకొక ఒక రామేశ్వరం కేఫ్ స్టాఫ్ పర్సన్కి అయితే మొత్తం 2 చెవుల నుంచి బాగా బ్లడ్ విపరీతంగా కారడం చూసాం. అలాగే చిన్న చిన్న గాయాలు అంటే చిన్న అంటే సమ్ పార్టికల్స్ తగులుకోవడం వల్ల చేతులు ముఖము మెడ మీద కూడా చాలా వరకు గాయాలయ్యి చూసాం. మీరు జరిగిన స్పాట్లో ఇక్కడ ఉన్నారు కదా, 2 పేలింది అంటున్నారు, సౌండ్ వచ్చింది అంటున్నారు కదా, ఒకసారి వచ్చిందండి సార్? ఒక 2 కాదు, ఒకసారి వచ్చింది. ఓకే, పెద్ద సౌండ్ వచ్చింది, వచ్చిన సౌండ్ అయితే. జరిగిన సమయంలో మంటలు ఏమన్నా వచ్చాయా, మొత్తం ఆ సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉంది? సార్ యాక్చువల్గా అయితే అందరూ సిలిండర్ బ్లాస్ట్ అంటున్నారు, కానీ ఇక్కడ సిలిండర్ బ్లాస్ట్ అయితే ఈ పాటికి హోటల్ ఇలా ఉండేది కాదు, దీని వాతావరణం ఇలా ఉండేది కాదు, అది మంటలు అయితే మాత్రం మొత్తానికి కాలిపోయేది. సో ఇది మంటలు అయితే ఖచ్చితంగా కాదు, ఇది ఇంకేదో సంథింగ్ జరిగిందని అనుకుంటున్నాను. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడ ఉన్నారు ఆ ప్లేస్లో? మేము ఈడ లోకల్ రెసిడెంట్, శబరీష్ కుందలలి అనేసి నా పేరు. సో ఇక్కడే ఆపోజిట్ సైడ్లో ఉన్నాము. సో అరౌండ్ 1 o'clock 5 minutes to 1 o'clock 10 minutes సో హ్యూజ్ బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. సో ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఏం కనిపించింది అంటే సిలిండర్ బ్లాస్ట్ అనుకున్నాము, బట్ అది సిలిండర్ బ్లాస్ట్ కాదు. సో గ్రానైట్స్ అంతా క్రాక్స్ అయ్యింది. మళ్ళీ తర్వాత ఆపోజిట్ సైడ్ మనం ఇప్పుడు రమేశ్వరం కెఫే లోపల పోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్లాస్ట్ జరిగింది, రైట్ హ్యాండ్ సైడ్ టాప్ ఏముంది కదా స్టీల్ షీట్స్ అదంతా బెండ్ అయింది, ఆపోజిట్ సైడ్లో ఉండే గ్లాస్ అంతా పగిలిపోయింది. 5 to 6 జనాలు ఏమున్నారు కదా ఈ విక్టిమ్స్, వాళ్ళకంతా సివియర్ ఇంజురీస్, బర్న్ ఇంజురీస్ అయింది, మళ్ళీ షడ్రెడ్ ఇంజురీస్ అంతా అయింది. వాళ్ళని పోలీసు వాళ్ళు హెల్ప్ త్వరగా, మళ్ళీ పబ్లిక్ హెల్ప్ త్వరగా మనం హాస్పిటల్. మీరు బ్లాస్ట్ జరిగిన వెంటనే వాళ్ళంతా తీసుకురావడానికి కానీ మీరు లోపల వెళ్ళారు? సార్ మేము ఒక 2 మినిట్స్ లేట్గా పోయినాము, బట్ పోయినప్పుడు మనం ఒక లేడీ ఉన్నారు, వాళ్ళకి చాలా సివియర్గా అయింది, ఆ వీడియో మీకు షేర్ చేస్తాం. సో దాంట్లో వాళ్ళకి హెయిర్స్ అంతా ఫుల్ బర్న్ అయిపోయింది, రైట్ సైడ్ ఆఫ్ ద లేడీ టోటలీ బర్న్ట్. ఇంకా ఎంతమంది చిన్నపాటి గాయాలు కూడా చాలా మందికి అయ్యాయంట? 5 to 6 మందికి గాయాలయ్యింది, ఒకరో ఇద్దరికో హోటల్ స్టాఫ్కి గాయాలయ్యిందని వినపడినాము.
అంటే మామూలుగా కూడా ఈ కేఫ్లు కూడా ఎక్కువ, రామేశ్వరం కేఫ్ అంటే బెంగళూరులో చాలా ప్రాంతాల్లో ఉంది, చాలా ఫేమస్ అంటారు, ఎక్కువ ఇక్కడ సెక్యూరిటీ, ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ కంప్లీట్లీ జీరో సార్. సో వాట్ వీ హావ్ సీన్, దర్ ఇస్ నో సెక్యూరిటీ మెజర్స్ హావ్ బీన్ టేకన్, ఐదర్ ఇంప్రూవైజింగ్ ఆఫ్ దర్ సెక్యూరిటీ టీమ్ నార్ ద మెటల్ డిటెక్టర్స్. సో వన్స్ దెర్ ఇస్ అ ఫుట్ఫాల్లో వాళ్ళకి వాళ్ళే చెప్పినట్లా ఒక 3,000 to 5,000 పీపుల్స్ పర్ డే విజిట్ చేస్తారని పెట్టారు కదా, ఆ 5,000 ఫుట్ఫాల్స్ ఉండేటప్పుడు వైట్ ఇన్ దే ఇన్స్టాల్ మెటల్ డిటెక్టర్స్. ఇప్పుడు చాలా చిన్న మాల్స్ పోయినా కూడా మెటల్ డిటెక్టర్స్ అలవడిస్తారు. లాస్ట్ ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్లో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వస్తున్న చెప్తున్నది ఏంటంటే ఒక డస్ట్బిన్లో ఒక బ్యాగ్ నుంచి అంటున్నారు, అట్లాంటిది బ్యాగ్ పీసెస్ కనపడిచ్చింది, బ్యాటరీ కనిపించింది, తర్వాత ఒక నట్స్ అండ్ బోల్ట్స్ కనిపించింది. అది ఇడిస్తే ఏమి మంట కానీ లేదంటే బర్న్ యాషెస్ కానీ ఎక్కడ కనిపించలేదు. సో ఇట్స్ చిన్న వైర్స్ అంతా కనిపించింది. ఇట్స్ కంప్లీట్లీ మా మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ సార్. మీరు చెప్పండి, బ్లాస్ట్ జరిగినప్పుడు లోపలికి వెళ్ళామంటున్నారు కదా, బ్లాస్ట్ చేసిన ప్రాంతాన్ని కూడా చూసామంటున్నారు కదా, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆ బ్లాస్ట్ జరిగింది అనడానికి మెయిన్ రీజన్ ఏమంటున్నారు, అంటే డస్ట్బిన్ నుంచి ఒక బ్యాగ్లో పేలింది అంటున్నారు, పేలుడు వచ్చింది అంటున్నారు కదా, ఇవన్నీ మీరు చూసారా? సార్ డస్ట్బిన్ నుంచి అంటే బ్లాస్ట్ జరిగిన టైంలో మేమందరం చాలా పానిక్ అయిపోయాం. సో ఆ టైంలో ఇమీడియట్గా దేనివల్ల జరిగిందంటే మేము ఎగ్జాక్ట్గా మేము చెప్పలేమండి. ఇప్పుడు వింటున్న వార్తలు ఏంటంటే అందరూ బ్యాగ్ పెట్టారు, దాంట్లో బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు, బట్ స్టిల్ అదే నిజమని ఇంకా పర్టికులర్గా తెలియదండి. కానీ ఆ టైంలో లోపల ఉన్న వాళ్ళందరూ బయటకి పరిగెట్టుకుంటూ వచ్చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఇంకేం జరుగుతుందని భయం లోపలైతే ఉన్నది. కానీ అప్పటికే ఒక నలుగురు లేడీస్ అంటే ముగ్గురు లేడీస్ ఒక స్టాఫ్ బాగా ఇంజూర్ అయిపోయారండి. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చేయడం కోసం మేము వెంటనే రష్ చేద్దాం. ఈసారి అయితే వెంటనే పబ్లిక్ హెల్ప్ తీసుకొని వెంటనే నియరెస్ట్ బ్రూక్ఫీల్డ్ హాస్పిటల్ ఒకటి ఉంది, దాని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కోసం వెంటనే అంబులెన్స్ కోసం కూడా చూడకుండా మీరే తీసుకెళ్ళారు. ఆటోలో పోయినారు సార్. ఇప్పుడు ఇంత పెద్ద కెఫైన్మెంట్కి సెక్యూరిటీ మెజర్స్కి ఒక అంబులెన్స్ అయినా పెట్టాలి. ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న సైట్ ఏమైనా కన్స్ట్రక్షన్ సైట్ అయితే కూడా అంబులెన్స్ పెట్టాలని ఒక రూల్స్ ఉంది. ఇంత పెద్ద కెఫే టర్న్ ఓవర్స్ బాగా చేస్తారు, ఒక అంబులెన్స్ పెట్టేదానికి వాళ్ళకి వీల్లేదా సార్? సో దిస్ ఇస్ ఏ మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీగా కాకుండా ఇంకేమి మనము వేరే ఎవరిని బ్లేమ్ చేసేకైతుంది. సో ఆల్వేస్ పోలీస్ డిపార్ట్మెంట్ నార్ ద గవర్నమెంట్ కాంట్ టేక్ ఓవర్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్. సో దిస్ ఇస్ ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. ఫస్ట్ ప్రీ ఇయర్ ఏమంటే సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చింది, మేనేజ్మెంట్ ఇంకానే అది ఇస్తే మనము ఎవరు బ్లేమ్ చేసేకైలేదు సార్. వీ కాంట్ బ్లేమ్ ఎనీ గవర్నమెంట్ నార్ ద పోలీస్ పీపుల్. దిస్ ఇస్ ఏ మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అంటే కనీసం బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటే ఈ రోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళం కదండి, ఒక కాటన్ కానీ ఒక స్పిరిట్ గన్ లాంటివి ఉంటాయి. కానీ ఇంతమంది డైలీ విజిట్ చేస్తుంటారు, లేట్ నైట్ వరకు ఉంటారు, బట్ వాళ్ళకంటే ఒక బేసిక్ సెన్స్ ఉండాలి, ఒక బేసిక్ ఫస్ట్ ఎయిడ్కి. ఇప్పుడు అది ఒక మ్యాండేటరీ రూల్ అయిపోయిందండి, ఎక్కడికి వెళ్ళినా సరే మన దగ్గర బేసిక్ మనం ట్రావెల్ చేసే పబ్లిక్ బస్లో కూడా చూస్తుంటాం ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి అనేసి. ఇక్కడైతే మాత్రం ఇది పరిస్థితి. బ్లాస్ట్ జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాటలు ఇవి. అసలు బ్లాస్ట్ జరిగిన సమయంలో పూర్తిగా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయని చెప్పి ఓ మహిళతో పాటు మరో కొంతమంది కూడా తీవ్రంగా గాయపడ్డారని, వారే స్వయంగా కూడా ఇక్కడ నుంచి మహిళను అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని చెప్పి చెబుతున్నారు. అయితే బ్లాస్ట్ జరగడానికి తొలుత సిలిండరే కారణమని అందరూ భావించారు. అయితే సిలిండర్ కాదు మరో పేలుడు వస్తువు ఏదో కూడా ఒక ప్రాంతంలో పేలినట్టుగా కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మేరకే ఇప్పటికీ లోపల కూడా బాంబ్ స్క్వాడ్ కానీ ఇతర బృందాలన్నీ కూడా చేరుకుని దీని మీద అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టాయి. కెమెరా పర్సన్ సునీల్ తో కలిసి ఋత్విక్ కేబిన్ అందరి జ్యోతి బెంగళూరు నుంచి.